పార్లమెంట్ సభ్యులు శ్రీ లావ్ కృష్ణదేవరాయల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। ఈ విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఈ హాస్పిటల్లో కాబట్టి ఈ హాస్పిటల్ ఒక బ్రహ్మాండమైన మన చుట్టుపక్కల ప్రాంతాలకు పల్నాడు జిల్లాకే ఒక తలమానికంగా ఉండే హాస్పిటల్ ఇంతకు ముందు 100 బెడ్ నుంచి 200 బెడ్ హాస్పిటల్ చేసాం ఇప్పుడు మేడం గారిని కూడా 200 హాస్పిటల్ 200 బెడ్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయాలని మనం కోరుతున్నాం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే 350 బెడ్ హాస్పిటల్ సో 350 బెడ్ హాస్పిటల్ చేయాలని మనం ఈ రోజు అభ్యర్థిస్తున్నాం దానికి ఆల్్రెడీ అన్ని ఫార్మాలిటీస్ పేపర్లు రిపోర్ట్లు అన్ని కూడా పంపించాం ఖచ్చితంగా 350 బెడ్ హాస్పిటల్ చేస్తే మనం ఇంకా చాలా ఈ హాస్పిటల్ విధానంలో ఐసియు నడుపుకోవాలి బ్రహ్మాండంగా అలానే డిఎన్బి సీట్ల కోసం మనం ప్రయత్నం చేయాలి డిఎన్బి సీట్లు అంటే పీజీ సీట్లు పీజీ వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో పని చేయడానికి వస్తారు అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా 24 గంటలు కూడా వైద్య సేవలు అందించే కార్యక్రమం స్పెషలిస్టుల ద్వారా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇవాళ నాడు నేడు కింద హాస్పిటల్స్ తీసుకొచ్చే కార్యక్రమం పిఎస్సిల నిర్మాణం చేయడం విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేయడం 16 మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ యొక్క మన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా నిర్మాణం చేసుకోవడమే కాదు ఈ రోజు ఉద్యోగాలు కూడా ఈ రోజు మెడికల్ ఫీల్డ్లో 44,000 పోస్టులను మనం ఖాళీలను భర్తీ చేశాం ఈ ప్రభుత్వం స్పెషలిస్ట్ డాక్టర్లను పిలుస్తూ ఉన్నాం పిఎస్సిలో డాక్టర్లను పిలిచాం ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ని పిలిచాం ఈ విధంగా అన్ని పోస్టులు కూడా ఫిల్ చేయడానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కూడా అరేంజ్ చేశారు ఈ విధంగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన వైద్య ఆరోగ్య శాఖలో ఈరోజు బ్రహ్మాండంగా గవర్నమెంట్ సెటప్లో కూడా ఈరోజు పనిచేసే కార్యక్రమం చేస్తున్నాం ఇంతే కాదు ఇవాళ మనం ఇంకా మేత ఆరోగ్యశ్రీ కింద కొత్త జబ్బులు కూడా చేర్చే అవకాశం ఉంది అవి కూడా మేడం గారు చెప్తారు ఆ యొక్క జబ్బుల వివరాలు కూడా రేపే త్వరలోనే మరికొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చే కార్యక్రమం ఈ విధంగా హాస్పిటల్ అంటే ఇవాళ బిల్డింగ్ కట్టి వెళ్ళిపోతే కాదు దీనికి కనీసం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయలేదు మంచినీళ్ళు లేవు డ్రైనేజ్ లేదు అట్లానే మరి లోపల ఫర్నిచర్ లేదు ఎక్విప్మెంట్ లేదు మరి ఇవన్నీ కూడా సమకూర్చుకున్నారు ఇంతే కాదు ప్రభుత్వం వేళ ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది మనకి కోవిడ్ సమయంలో పోతే మరి 1000 లీటర్స్ ఆక్సిజన్ ప్లాంట్లు రెండు ఫిట్ చేసాం ఆక్సిజన్ ఎక్కడ కూడా సరఫరా తగ్గకుండా ఈ విధంగా అన్ని కూడా మనం ఏర్పాట్లు చేసుకొని కోవిడ్ సమయంలో రెండు విడతల్లో మనకు ఉపయోగపడింది హాస్పిటల్ ఈరోజు కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందిగా కోరుతున్నాను ఇప్పుడు అధ్యక్ష ఉపన్యాసం తర్వాత మేడం గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు రజని మేడం గారిని జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందే కోరుతూ ఉన్నాను అదేవిధంగా కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు వారు ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి భాగ్యాన్ని అందిస్తూ ఆరోగ్య జ్యోతిని వెలిగించవలసిందిగా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు వెలగల రజని మేడం గారి చేతుల మీదుగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య చప్పట్ల మధ్య ఆమె మరి వెలిగిస్తూ ఉన్నారు ఈ వెలుగు ఆరోగ్య జ్యోతిని ప్రజల జీవితాల్లో వెలుగుని ఆరోగ్య భాగ్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని మరి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఈ దేశం ఆరోగ్యంగా వెలిగే విధంగా ఉండాలని కోరుకుంటూ అదిగో మన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా అదేవిధంగా మన ఆదర్శ కలెక్టర్ గారు లోతురెడ్డి శివశంకర్ గారి చేతుల మీదుగా ఒక ముగ్గురు గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఆ యొక్క మరి వెలుగులు అందించారని వారికి అభినందిస్తూ మరి విడుదల రజని మేడం గారిని తమ అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం లక్ష్మీ కృష్ణ రంగారావు గారు కూడా ముందుగా
ब्रह्मांडमैनटुवंटि मरी वैद्य रंग अद्भुतमैनटुवंटि व्यक्ति आमे।